హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను రీసెంట్గా ఒక టాటో వేయించుకున్నాను, అదేంటో చూద్దాం. ఇది నా టాటో. ఎందుకు ఇలా స్టిక్కర్ ఉంది అనుకుంటున్నారా? చెప్తాను. ఈ టాటోకి ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటో గెస్ చేసి నా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ మీరు చెప్పలేకపోతే నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఫస్ట్, ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ టైం టాటో వేయించుకున్న వాళ్ళకి ఇక చాలా డౌట్స్ ఉంటాయి. టాటో వేయించుకున్న తర్వాత ఎలా కేర్ తీసుకోవాలి, పెయిన్ ఏమైనా వస్తుందా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం టాటో వేయించుకున్న వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా, అవి క్లియర్ చేస్తాను. ఫస్ట్ టాటో వేయించుకునే ముందు ఏం చేయాలంటే, మనం ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాటో అనేది ఎక్కడ, ఈ రైట్ హ్యాండ్ వేయించుకోవాలా, లెఫ్ట్ హ్యాండ్ వేయించుకోవాలా, ఎక్కడ వేయించుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. ప్లేస్ అనేది డిసైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఒక టాటో స్టూడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఎక్కడైతే పెయిన్లెస్గా నీట్గా టాటో అనేది వేస్తారో, మన ఫ్రెండ్స్ సర్కిల్లో లేదా గూగుల్ చేసి మన సరౌండింగ్ ఏరియాలో ఉన్న మంచి టాటో స్టూడియో సెలెక్ట్ చేసుకోవాలి. టాటో స్టూడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసుకొని ఆ టాటో స్టూడియోకి వెళ్ళి ఆ టైంలో మన టాటో అనేది వేయించుకోవాలి. ఫస్ట్ టాటో స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళు అడుగుతారు మీకు ఎక్కడ టాటో వేయించుకోవాలనుకుంటున్నారు అండ్ డిజైన్ ఏంటి అని. డిజైన్ అండ్ ప్లేస్ చెప్పిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న టాటో రిఫరెన్స్ అనేది వేసి చూపిస్తారు. రిఫరెన్స్ మీకు సెట్ అయిందని అనిపిస్తే టాటో వేయడానికి వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. ఫస్ట్ టైం నిడిల్ పెట్టినప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది, తర్వాత అంతేం పెయిన్ అనిపించదు. టాటో వేయించుకునేటప్పుడు డిఫరెంట్ కలర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రెడ్, బ్లాక్, పింక్ ఇలాంటి కలర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా బ్లాక్ కలరే వేయించుకోవచ్చు. నాది చిన్న టాటో కాబట్టి ఇది వేయించుకోవడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. కొంచెం పెద్ద టాటో అయితే ఎక్కువ టైం పడుతుంది. ఒకవేళ మీరు వేయించుకునేది పెద్ద టాటో అయితే 1 అవర్ 2 అవర్స్ కూడా అక్కడ టాటో స్టూడియోలో స్పెండ్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ టాటో కాస్ట్ ఎంత అయింది అంటే, నాకు 700 అయింది. ఆ టాటో స్టూడియో వాళ్ళు నాతో ఏమన్నారంటే, ఇది చిన్న టాటో కాబట్టి వాళ్ళ బేసిక్ ఛార్జ్ 700 అంట. సో నేను వాళ్ళకి 700 పే చేశాను. టాటో వేయించుకున్న తర్వాత ఒక స్టిక్కర్ వేస్తారు. ఆ స్టిక్కర్ ఎందుకు వేస్తారంటే, ఈ టాటో వేయించుకునే ఏరియా ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక ప్లాస్మా లాగా రిలీజ్ అవుతుంది. మన టాటో అనేది మన స్కిన్లో మిక్స్ అయిపోయేంత వరకు ఒక ప్లాస్మా అనేది రిలీజ్ అవుతుంది. ఆ ప్లాస్మా బయటకు వచ్చి ఈ వెదర్తో రియాక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ కాకుండా ఒక స్టిక్కర్ అనేది వేస్తారు. ఈ స్టిక్కర్ అనేది మనం 5-6 డేస్ కూడా ఉంచుకోవచ్చు. నేను ఇప్పుడు టాటో వేయించుకొని 6 డేస్ అవుతుంది. ఈ వీడియోలో ఈ టాటో మీద ఉన్న స్టిక్కర్ అనేది తీసి దీన్ని ఎలా కేర్ తీసుకోవాలో చూపిస్తాను. నేను టాటో వేయించుకున్న తర్వాత నాకు ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు, అదేంటో చూద్దాం. ఇది ఆయింట్మెంట్. ఈ ఆయింట్మెంట్ ఏంటంటే విటమిన్స్ ఏ అండ్ డి ఆయింట్మెంట్. ఇది ఈ ఆయింట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇది స్కిన్ ప్రొటెక్టెంట్ లాగా అండ్ ర్యాష్ కంట్రోల్ లాగా యూజ్ అవుతుంది. సో మనం టాటో వేయించుకున్న తర్వాత మన స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి, ర్యాషెస్ రాకుండా కంట్రోల్ చేయడానికి ఈ ఆయింట్మెంట్ అనేది వాళ్ళు ఇచ్చారు. నేను టాటో వేయించుకొని 6 డేస్ అవుతుంది. 6 డేస్ నుంచి నేను ఈ టాటో మీద ఉన్న కవర్ అనేది తీయలేదు. ఇప్పుడు ఈ కవర్ అనేది తీసి ఈ ఆయింట్మెంట్ అప్లై చేద్దాం. ఇది నా టాటో. ఈ టాటో స్పెషాలిటీ మీకు ఎప్పుడైనా గుర్తొస్తే నా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు ఈ ఆయింట్మెంట్ మనం అప్లై చేద్దాం. ఈ ఆయింట్మెంట్ డైలీ 5-6 టైమ్స్ అప్లై చేసుకోవచ్చంట. అది ఎలా అప్లై చేయాలో చూద్దాం. కొంచెం తీసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ అనేది ఒక వాజ్లిన్ లాగుంది. ఇలా కొంచెం తీసుకొని టాటో ఉన్న ఏరియాలో ఇలా లైట్గా మసాజ్ చేయండి. ఈ ఆయింట్మెంట్ అనేది డైలీ 5-6 టైమ్స్ ఒక 3 డేస్ పెట్టుకోండి చాలు. స్కిన్ మీద ర్యాషెస్ రాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది.
ఓకే ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ టాటో స్పెషాలిటీ ఏంటంటే యాక్ట్రెస్ సమంత ఉంది కదా, తనకు ఈ రైట్ హ్యాండ్లో ఉంది ఈ టాటో, నేను ఈ లెఫ్ట్ హ్యాండ్లో వేయించుకున్నాను. ఈ టాటో మీనింగ్ ఏంటంటే క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, అంటే మన లైఫ్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. మనం ఏదైనా అనుకున్నప్పుడు వేరే వాళ్ళు చేస్తారులే, ఎవరైనా హెల్ప్ చేస్తారులే, వేరే వాళ్ళు చేస్తే చూద్దాంలే అలా అనుకోకుండా మనకి ఏం కావాలో లైఫ్లో అది మనం క్రియేట్ చేసుకోవాలి అని దీని మీనింగ్. సో నాకు ఆ టాటో మీనింగ్ అనేది చాలా నచ్చి నేను ఈ టాటో వేయించుకున్నాను. సో ఇది యాక్ట్రెస్ సమంత గారి ఇన్స్పైర్డ్ టాటో. ఈ టాటో మీకు నచ్చిందా? నచ్చితే కమెంట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.